ఈరోజు మనం ఒకటి సర్క్యులర్ పజిల్ సాల్వ్ చేద్దాము. ఎయిట్ పర్సన్స్ ఏబిసిడి ఎఫ్జి హెచ్ఆర్ సిట్టింగ్ అనే సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్ ఆఫ్ ద టేబుల్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉన్నారు. ఎయిట్ మెంబర్స్ వచ్చేసి సర్క్యులర్ టేబుల్లో సెంటర్కి ఫేస్ చేసి కూర్చున్నారు అన్నమాట. హెచ్ అండ్ ఎఫ్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నాడు. హెచ్ ఎఫ్ ఎదురెదురుగా కూర్చున్నాను అన్నాడు. హెచ్ అండ్ ఏ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. సి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. హెచ్ ఏ అనేవాళ్ళు ఇద్దరు కూడా నైబర్స్ కాదంటున్నాడు, అంటే పక్క పక్కన కూర్చోకూడదు అంటున్నాడు. సి ఈజ్ నాట్ ఏ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అన్నాడు. హెచ్కి సి అనేవాడు పక్కన కూర్చోకూడదు. టూ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జి. బి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జి అన్నాడు. ఏకి జీకి మధ్యలో ఇద్దరుంటారు. బి అనేవాడు జీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే పక్కనే ఇమీడియట్ లెఫ్ట్లో కూర్చున్నాడు అన్నాడు. టూ పర్సన్ సిట్ బిట్వీన్ ఈ బి అండ్ ఈ. బి అండ్ ఈకి ఇద్దరు, బి అండ్ ఈ మధ్య ఇద్దరు ఉన్నారన్నమాట. వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి వన్ పర్సన్ ఉన్నాడు. డి అండ్ జి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నారు. డి జి అనేవాళ్ళు ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సర్క్యులర్ పజిల్ కాబట్టి సర్కిల్ తీసుకుందాం. ఒకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్. ఇక్కడ డైరెక్ట్ ఏదైతే లైన్ ఉంటుందో అది తీసుకుందాము. ఇక్కడ చూడండి, బి సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జి అన్నాడు. జీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఫేసింగ్ సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇది వస్తుంది. జీకి ఇమీడియట్ లెఫ్ట్లో బి అన్నాడు. నెక్స్ట్ బీకి జీకి రిలేటెడ్గా ఏమున్నాయో అది తీసుకుంటామన్నమాట. ఇక్కడ ఏంటి, జీకి రిలేటెడ్గా ఏ అండ్ జి, టూ పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ జి అన్నాడు. ఏకి జీకి మధ్యలో ఇద్దరు, వన్ టూ. అదేవిధంగా ఇటు సైడ్ కూడా రావచ్చు కదా, అంటే ఇంకొక ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. జీకి ఇమీడియట్లో బి, ఇప్పుడు ఇటు సైడ్ రాసాం కాబట్టి ఏ అనేది ఇటు సైడ్ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి బీకి రిలేటెడ్గా, బీకి రిలేటెడ్గా ఏముంది, టూ పర్సన్స్ ఇట్ బిట్వీన్ బి అండ్ ఈ అన్నాడు. బీకి ఈకి టూ పర్సన్స్ అన్నాడు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా రావచ్చు కదా, అంటే ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తుంది అన్నమాట దీనికి. జి బి ఏ, ఇప్పుడు ఇక్కడ రాసాం కదా వన్ టూ, బీకి టూ మెంబర్స్. అలాగే ఇక్కడ కూడా బీకి దీంట్లో కూడా ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తుంది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. జీకి బీకి ఏ ఈ. ఇక్కడ ఏమన్నాడు, ఇంకా వీటికి రిలేటెడ్గా ఇంకేముందో చూసుకుందాము. ఈకి ఏకి డీకి వన్ మెంబర్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, డిజీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు. అంటే ఏకి డీకి వన్ మెంబర్ ఇక్కడ రాదు, అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట దీనికి. ఇక్కడ ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ పెట్టలేం కాబట్టి ఇక్కడ ఏకి డికి మధ్యలో ఒకరు. నెక్స్ట్ ఏంటి, హెచ్ అండ్ ఎఫ్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నాడు. హెచ్ అండ్ ఎఫ్ అనేవాళ్ళు ఇద్దరు ఫేస్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ మనకేంటి, హెచ్ ఎఫ్ ఎదురెదురుగా కూర్చోవాలి. హెచ్ ఎఫ్ ఎదురెదురుగా కూర్చోవాలంటే ఇది ఆన్సర్ రాదు. ఇక్కడ హెచ్ ఎఫ్ ఎదురెదురు, అండ్ తర్వాత ఏమన్నాడు, హెచ్ ఏఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ అన్నాడు. అంటే ఏకి పక్కన హెచ్ ఉండకూడదు, అంటే హెచ్ ఇక్కడ ఎఫ్. నెక్స్ట్ ఇక్కడ హెచ్ ఎఫ్, ఇది రాదు, ఇది రాదు, ఫేసింగ్ ఈచ్ అదర్ రాదు, అందుకని ఇవి రెండు రాంగ్ అన్నమాట. ఇంకేమన్నాడు లాస్ట్, ఇంకా సి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అన్నాడు. సి అనేవాడు ఇమీడియట్ నైబర్కి హెచ్, అంటే సి ఇక్కడ వస్తుంది, మిగిలింది సిఏ కదా. అంటే హెచ్కి ఇమీడియట్ నైబర్ సి కాదన్నాడు, అంటే ఇది కూడా రాంగ్ అన్నట్టు. ఇది మన పజిల్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు.
ఇమీడియట్ లెఫ్ట్ సి ఎవరున్నారు? జీ. ఆన్సర్ వచ్చేసి జీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అన్నాడు. యాంటీ, రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ చూసుకోవాలి, లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ చూసుకోవాలన్నమాట. హెచ్కి సెకండ్ టు ద అంటే వన్ టూ. జీ ఆన్సర్. ఫోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ ఆర్ లైక్ ఏ లైక్ ఇన్ సెర్టైన్ వే అండ్ హెన్స్ ఫామ్ ఏ గ్రూప్ ఫైండ్ ద వన్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఫాలోయింగ్ ఫైవ్ ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉంది అంటున్నాడు, ఏది ఆ గ్రూప్కి సంబంధించింది కాదు అంటున్నాడు. ఏ డి అన్నాడు. ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకరు. హెచ్ జి అన్నాడు. హెచ్కి జి కూడా అంతే ఉన్నారు. జీ ఎఫ్, జీకి ఎఫ్ కూడా అంతే మంది ఉన్నారు. సికి ఏకి అంతే. ఏఈ, ఏకి ఈకి ఎవరు లేరన్నమాట. కాబట్టి ఇది డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రూప్. నెక్స్ట్ వచ్చేసి, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ డి వెన్ కౌంటెడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ డి అన్నాడు. ఏకి డికి ఎంతమంది ఉన్నారు అది ఎలా కౌంట్ చేసుకోవాలి? డి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ డి నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా చేసుకోవాలి. డి 1, 2, 3, 4, 5. ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ జీ అన్నాడు. జీకి ఫాలో పే అంటే ఎదురుగా ఎవరు కూర్చొని ఉన్నారు? ఈ. ఆన్సర్ వచ్చేసి ఈ. డి.